చంద్రబాబు తప్పు చేశాడని పదే పదే మీడియా ముందు చౌకబారు ఆరోపణలు చేసే వారికి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టన్నారు ఏపీ టీడీపీ నేత పయ్యావు లకేష్. చంద్రబాబుకు బెయిల్ లభించిన అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించిన ఆయన చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికే సజ్జల నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జల చెప్పినట్టు తాము దీపావళి సంబరాలు చేసుకోవడం లేదని, నరకాసుర వధ ప్రారంభం కాబోతుందని సంబరాలు చేసుకోబోతున్నామని స్పష్టం చేశారు. దీపావళి కాదు, నరకాసుర వధ జరగడానికి ఇది శ్రీకారం అని కూడా నేను సంబరాలు చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇంకా క్లియర్ గా బెయిల్ ఆర్డర్ లోనే ప్రాథమిక ఆధారాలు లేవు అని చెప్తే సజ్జల గారికి ఏం పెడతారు? ఆయన వచ్చి ఎవిడెన్స్లు ఇస్తాడా పోని? ఇమ్మనండి ఇప్పటికన్నా కానీ. ఈ నేను చెప్పిన ఈ కామెంట్స్ అన్నింటికి కూడా సజ్జల గారిని రిప్లై చెప్పమానండి, లేదు సిఐడి చీఫ్ని రిప్లై చెప్పమానండి. ఇదిగో ఇన్కమ్ ట్యాక్స్ వాడు మాకు ఇది చెప్పాడు, మేము కోర్టు ముందుకు పెట్టడం మర్చిపోయాము, చంద్రబాబు నాయుడు గారు ఫలానా దగ్గర క్యాష్ విత్డ్రా చేశాడు అది కోర్టు ముందుకు పెట్టడం మర్చిపోయాము, ఫలానా ఆఫీసర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాడు అది మేము కోర్టు ముందు పెట్టడం మర్చిపోయాము. ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు చూపలేకపోయారు. ఇది ఫైనల్ తీర్పు కన్నా అసలు బెయిల్ ఆర్డర్లో ఇన్ని కామెంట్స్ రాసినటువంటి చరిత్ర ఉందంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటిది సిగ్గుపడాలి. అసలు ఇన్వెస్టిగేషన్లో లోపం ఉంది, గ్యాప్ ఉంది అనేటువంటి మాటను కూడా మాట్లాడేసింది కోర్టు. ఒకవైపు ఆధారాలు చూపలేకపోయారు, రెండోది ఇన్వెస్టిగేషన్లో గ్యాప్స్ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అనేటువంటి మీరేమి నేను మాట్లాడింది కాదు. ఈ కాపీలో ఉన్నటువంటి మాటలు నేను చెప్తున్నాను. ఇప్పుడు 3000 కోట్లు అన్నటువంటి కేసులోనే ఇట్లా తగలాడితే 300 రూపాయలు అన్న కేసులో ఏమైందండి?